యూదా మత నాయకులైన అనేక మంది పరిసయ్యులు యేసయ్యను గురించి అనేక అబద్ధములను ప్రచారం చేయడం మాత్రమే కాకుండా ఆయనను చంపుటకు కూడా ప్రయత్నించారు. యేసు దేవుని కుమారుడని వారు నమ్మలేదు. తనను దేవుని కుమారునిగా రుజువుపరుచుకొనుటకు యేసయ్య అనేక అద్భుతములు చేసినను వారు ఆయనను అంగీకరించలేదు. ఒకరోజు యేసయ్య గలిలయ సముద్రం అవతలకు దాటి వెళ్ళాడు. బహుశా తన చుట్టూ ఎల్లప్పుడూ ఉంటున్న ప్రజలకు దూరంగా పోయి ఏకాంతంగా గడపాలని అనుకుని ఉండవచ్చు. కానీ జనసమూహములు ఆయనను వెంబడించి యేసును కలుసుకున్నారు. ఆయన అనేక గొప్ప అద్భుతములను చేశాడని వారికి తెలుసు. ఆయనతోనే ఉండాలని వారు కోరుకున్నారు. యేసయ్య తన శిష్యులను అరణ్య ప్రాంతమునకు నడిపించి అందరికీ కనబడులాగున ఆయన కొండ మీద కూర్చొని బోధించడం మొదలుపెట్టాడు. అనేక మంది ప్రజలు ఆయన మాటలు వినుటకు వస్తూ ఉన్నారు. అప్పుడు భోజన సమయం కావడంతో అందరూ ఆకలిగా ఉన్నారు. యేసయ్య జనసమూహములను చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగాడు. సమీపంలో భోజనమును అమ్మే కొట్లు లేవు, మరి యేసు ఏం చేయబోతున్నాడు? ఈ జనసమూహం అంతటికీ భోజనం పెట్టుటకు చాలా ఖర్చు అవుతుంది అని ఫిలిప్పు యేసయ్యతో అన్నాడు. యేసయ్య మరియు ఆయన శిష్యుల దగ్గర అంత డబ్బు లేదు. సీమోను పేతురు సహోదరుడైన మరి ఒక శిష్యుడు అంద్రేయ యేసుతో, ఇక్కడున్న ఒక చిన్నవాని యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇవెంతమందికి ఏమాత్రమును సరిపోవు అని చెప్పాడు. ఆ చిన్నవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలను చూసినప్పటికీ వాటితో అంతమందికి యేసు ఎలా ఆహారం పెట్టబోతున్నాడో అంద్రేయ చూడలేకపోయాడు. జనులను కూర్చుండబెట్టమని యేసయ్య తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. జనులందరూ కూర్చున్నారు. వారు ఇంచుమించు స్త్రీలు పిల్లలు కాక 5,000 మంది పురుషులు. అటు తర్వాత యేసు ఆ రొట్టెలను చేపలను తీసుకున్నాడు. యేసయ్య తనను ఎందుకు తన రొట్టెలను చేపలను ఇమ్మని అడిగాడో, వాటితో ఆయన ఏం చేయబోతున్నాడో ఆ చిన్నవానికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆ పిల్లవాడు యేసయ్యను గట్టిగా నమ్మాడు. తన ఆహారాన్ని యేసయ్యకిచ్చాడు. యేసయ్య రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వాటిని ఆశీర్వదించాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన రొట్టెలను చేపలను అందరికీ పంచిపెట్టమని తన శిష్యులకు చెప్పాడు. ప్రతి ఒక్కరూ తృప్తిగా తినను రొట్టెలు మరియు చేపలు అయిపోలేదు. వారు యేసు చేసిన ఈ అద్భుతమును కల్లారా చూశారు. వారందరూ తృప్తిగా తినిన తర్వాత చాలా రొట్టెలు మరియు చేపలు మిగిలిపోయాయి. ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయమని యేసయ్య తన శిష్యులకు చెప్పాడు. వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపెలు నింపారు. ఆ దినమున యేసు ఒక చిన్న పిల్లవాడు ఇచ్చిన 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టాడు. మరి ఒక సందర్భంలో 7 రొట్టెలు కొన్ని చేపలతో 4,000 మందికి ఆయన భోజనం పెట్టాడు. సామాన్య ప్రజలు యేసయ్య చేసిన ఈ సూచక క్రియలను చూసినప్పుడు వారు పరిసయ్యుల వలె కాక, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నారు. దేవుని వాక్యంలో వాగ్దానం చేయబడిన రాబోవు రక్షకుడు యేసయ్య అని వారికి తెలుసు. పిల్లలు, యేసయ్య ఈ అద్భుతం చేయడానికి ఒక చిన్నపిల్లవాడు సహాయపడ్డాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యమని యేసయ్య చాలాసార్లు చెప్పాడు. ఇతరులకు సహాయపడాలనే గుణం మనలో ఉన్నట్లయితే మన ద్వారా కూడా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కంటత వాక్యం, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అపోస్తలుల కార్యములు 20:35. పిల్లలు, మీకు ఒక ప్రశ్న. యేసయ్య దగ్గరికి చిన్నపిల్లవాడిని తీసుకొచ్చిన శిష్యుడు ఎవరు?